హలో హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతులకు రైతు బంధుకు సంబంధించిన అమౌంట్, అంటే రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు రైతు బంధుకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పెట్టుబడి సాయం కింద అర్హత కలిగిన రైతులందరికీ రైతు బంధు పథకం ద్వారా సంవత్సరానికి 2 సార్లు పెట్టుబడి సాయం కింద అయితే అందిస్తుంది. ఇందులో భాగంగానే వచ్చే వానాకాలంలో రైతు బంధు పథకానికి సంబంధించి ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రైతు బంధుకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారు. రైతు బంధు భూస్వాముల కూడా అందుతుందని రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకలైతే చేస్తున్నారు. 5 ఎకరాల లోపు రైతులకు, అంటే నీటిపారుదల ఉన్న 5 ఎకరాల భూమి ఉన్నవారికి, అదేవిధంగా మెట్ట స్థలాల్లో ఉన్నవారికి, 7 ఎకరాల వరకు ఉన్నవారికి ఈ రైతు బంధు ఇవ్వాలని అయితే నిర్ణయించారు. అదేవిధంగా ఎవరైతే పంట పొలాల్లో గంజాయి పండిస్తున్నారో వారికి ఈసారి అయితే రైతు బంధు వర్తించదని అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి నుండి రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి రైతు బంధు ఇవ్వకుండా రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే రైతు బంధు వర్తించేలా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. దీనిపైన అధికారికంగా సీఎం కేసీఆర్ గారు ప్రకటన అయితే చేయబోతున్నారు. సో ఇదండి ఈరోజు వచ్చిన రైతు బంధు పైన అప్డేట్. మరిన్ని అప్డేట్స్, అంటే రైతు బంధు పైన వివరాలు కావచ్చు, రుణమాఫీ పైన కావచ్చు, ఎలాంటి వివరాలైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి.